మేజర్ గారు వచ్చారు అందరూ జై హింద్ చెప్పండి జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ చూడు మిస్టర్ దేవుడు మనకి రెండు చేతులు ఇచ్చింది ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క పని చేయడానికి కుడి చేయి ఇచ్చింది మాత్రం జై హింద్ చెప్పడానికి దేశభక్తి లేకుండా రూల్స్ తెలియకుండా ఎడం చేత్తో సెల్యూట్ చేస్తావా సారీ సార్ జై హింద్ నో సారీ ఇప్పుడు నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా నేను ఆత్మనే వరకు ఒక మూల నుంచోని జై హిందులు చెప్పడమే ఓకే సార్ స్టార్ట్ జై హింద్ జై హింద్ జై హింద్ ఇంటర్వ్యూ మొదలు పెట్టమంటారా ఇంటర్వ్యూ చేయడం అంటే అంత ఈజీ కాదురా ఆ వచ్చిన వాళ్ళని నా తెలివైన ప్రశ్నలతో ఎలా షూట్ చేసి పడేస్తానో చూడు జై హింద్ వాడు ఎందుకు వచ్చాడో వాడితోనే చెప్పిస్తా ఏం పని మీద వచ్చావా ఇంటర్వ్యూ కోసం సార్ జై హింద్ బ్రదర్ ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడిగారు ప్రశ్నలు మనం అడగాలంటే జవాబులు వాళ్ళు చెబుతారంట మరి మార్కులు ఎలా వేస్తారు ఆగవయ్య బాబు అసలే టెన్షన్ లో ఉన్నాను వాడు అమలాపురంలో బీఎస్సీ చదివాడు ఈ విషయం వాడితోనే చెప్పిస్తా చూడు మిస్టర్ నువ్వు ఎక్కడ చదివావు అమలాపురం సార్ జై హింద్ ఏమడిగారు సకాలంలో బయటకొచ్చాను కాబట్టి సరిపోయింది అయ్యి బాబోయ్ గోపికృష్ణ బాబు గోపికృష్ణ అంటే ఎవరు పిలుస్తున్నారు అమ్ము నేనే ఈ ఉద్యోగం నీకు ఇవ్వడానికి నీకున్న అర్హతలు ఏమిటి నేను చాలా ఇంటెలిజెంట్ సార్ కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేసుకుంటాను చూడండి చూడు మిస్టర్ ఈ ఆఫీస్ లో నువ్వెవరు మా బాస్ కి అసిస్టెంట్ ని మీ బాస్ ఎవరు వీరే మా బాస్ చూసారా వాడి చేతే వాడెవడో చెప్పించాను yes yes ఆ విషయం మీకెలా తెలుసు వాడి బాసును కాబట్టి చూసారా మీరెవరో మీ చేతే చెప్పించాను వండర్ఫుల్ యు ఆర్ సెలెక్టెడ్ ఈ ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరితో పాటు ఇతన్ని కూడా సెలెక్ట్ చేయండి థాంక్యూ నాతో పాటు వాళ్ళిద్దరు కూడా సెలెక్ట్ అయ్యారా అంటే ఈ ఉద్యోగం మేము ముగ్గురం కలిసి చేయాలా నో నో మీ ముగ్గురులో ఒకరిని హై కమాండ్ సెలెక్ట్ చేస్తుంది హై కమాండ్ ఇంటర్వ్యూ మొదలవుతుంది మీ ముగ్గురికి ఒక అందమైన భార్య ఉంది మా ముగ్గురికి ఒకే భార్య నో 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 ఒక్కొక్కరికి ఒక్కొక్క అందమైన భార్య ఉంది ఆవిడ వల్ల మీకు కోటి రూపాయలు వచ్చాయి అనుకోండి సడన్ గా ఒక యాక్సిడెంట్ అయ్యి ముఖం డ్యామేజ్ అయ్యి అందవికారంగా తయారైతే మీరు ఏం చేస్తారు ఆ కోటి రూపాయలతో నా భార్యకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి బ్యూటీ క్వీన్ గా మార్చుకుంటాను ఇస్ ఇట్ నెక్స్ట్ వన్ ఆడైపోయిన మోహానికి కోటి రూపాయలు ఖర్చుంది కండి నేనైతే దాన్ని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటాను మీ సమాధానం ఏంటి నాకు కావాల్సింది కోటి రూపాయలు కాదు నా భార్య మనసు అనురాగం ఆప్యాయత ఆమెతో జీవితం ఆవిడ్ని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను మరి కోటి రూపాయలు ఆంధ్ర బ్యాంకులో దాచుకుంటాను అని అంటాను అనుకున్నారు కదూ పొరపాటును కూడా అన్నాం ఆ డబ్బుని భర్తలు వదిలేసిన భార్యల సంక్షేమ నిధికి వాడతాను You are selected. Thank you very much, sir. ఇంతకి నా ఉద్యోగం ఏంటి సార్ నా జీతం ఎంత ఈ ఉద్యోగానికి జీతం ఉండదు ఓన్లీ బేటాలేనా సార్ నో నో రేపటి నుంచి నువ్వే ఈ ఇంటిని చూసుకోవాలి కొంప తీసి వాచ్మెన్ ఉద్యోగమా సార్ కాదు అల్లుడు ఉద్యోగం నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి నిన్ను నా ఆఫీస్ కి జనరల్ మేనేజర్ చేస్తున్నాను తీసుకోండి అరే సుందరి ఏంటిది ఏమండి జీవితాంతం మీ పాదాల చింత నాకింత చోటిస్తారని మాట ఇవ్వండి అయ్యా బాబోయ్ ఈ రోజుల్లో కూడా ఇంత మంచి పెళ్ళాం దొరకడం నిజంగా నా అదృష్టం సుందరి ఏమండి సుందరి ఏమండి సుందరి ఎవరమ్మా నువ్వు ఏ జూలోంచి తప్పించుకొచ్చావు నేను అంత అందంగా ఉన్నానా ఏమిటండి ఏమైంది ఏమయ్యిందా జనరల్ గా పెళ్లి కూతురు గేదె పాల గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అవుతుంది కానీ డైరెక్ట్ గా గేదె పాలు తీసుకొచ్చినంత ఎఫెక్ట్ ఇచ్చింది ఎవరీమే దాని పేరు ఆండాళ్ళు ఆహా నేను గంగాళం అనుకున్నా నాకు ఫ్రెండ్ సిస్టర్ గార్డియన్ అన్ని అదే నేను స్నానం చేయాలంటే నీళ్లు తోడుతుంది ఆకలేస్తే అన్నం కలిపి పెడుతుంది దురద పడితే గోకుతుంది కోపం వస్తే కుమ్ముతుంది అయ్యగారు అన్ని చిలుకు మాటలు మాట్లాడతారు పాలు తీసుకోండి తీసుకోండి ఇదేంటిది అమ్మాయి గారిని ఆశీర్వదించండి యాక్షన్ నీది రియాక్షన్ ఆవిడదేనా అయ్యగారు ఇంతకాలం అమ్మాయి గారిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను నేను ఫ్రిజ్ లో పెట్టి చూసుకుంటాను నువ్వు వెళ్ళు అమ్మాయి గారికి చలేస్తేమో నేను వెచ్చపరుచుకుంటాగా
ఎక్స్క్యూజ్ మీ, కావాలంటే మీరే కట్లెట్ తీసుకోండి, నేను వేరే ఆర్డర్ చేస్తాను. నో నో, నా గురించి మీరంత త్యాగం చేయడం నాకు ఇష్టం లేదండి. మీరు ఫీల్ అవును అంటే చిన్న ప్రపోజల్ చెప్పనా, మన ఇద్దరం షేర్ చేసుకుందామండి. ఓ షూర్. హలో, కట్లెట్ 1/2. షల్ ఐ జాయిన్ విత్ యూ? మీరు ఏం చదువుతున్నారు? బిజినెస్ అండి. నేను అడిగింది పుస్తకం పేరు కదండి, అసలు మీరు ఏం చదువుతున్నారు అని. చదువుతూ ఆపేశానండి. నేను వచ్చానండి, చదవలేక ఆపేశాను. ఇంతకి మీరు ఏం చదివారు? హోమ్ సైన్స్ అండి. ఓహో, మరి మీరు? కామన్ సెన్స్, జనరల్ సైన్స్. ఇంకేం కావాలి మేడం? 1 వెనిలా ఐస్ క్రీమ్. నాకు కూడా ఒకటి. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, మా హోటల్లో ఒకే ఒక ఐస్ క్రీమ్ ఉంది. ఏమిటా న్యూసెన్స్, మీ హోటల్లో ఒక ఐస్ క్రీమ్, ఒక కట్లెట్ ఉంటాయి, రెండు 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 ఉండవా? ఫోన్లండి, ఆ ఐస్ క్రీమ్ కూడా మన ఇద్దరం షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి బిల్లులు సపరేట్ సపరేట్ తీసుకురమ్మంటారా? ఇది మాత్రం రెండిస్తా అట, ఒకటి చాలు మేడం. మన ఇద్దరం ఒక కట్లెట్ పంచుకున్నాం, ఒక ఐస్ క్రీమ్ కూడా పంచుకున్నాం. ఆ చేత్తోనే బిల్లు కూడా పంచుకుంటాం అంతే కదా. మీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం జీవితాలను కూడా పంచుకుందాం. దొంగ రాస్కల్, నీలో ఇంత రొమాన్స్ దాగుందా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది బాసు. నాలో నిద్రానమై ఉన్న రొమాన్స్ ని ఆ అమ్మాయి తట్టి కొట్టి లేపింది. చాలా మంచి పని చేసింది. ఈ వెంటుకలు తెల్లబడేలోగా పెళ్లి చేసుకో. లవ్లీ, ఫెంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్. ఏ, ఆవిడ చనిపోయి చాలా ఏం లేని. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్. ఏ, మొన్న ఈ మధ్యన పెళ్లి అయిపోయింది బాస్. ఎవరితో? బోనీ కపూర్తో. ఆగండి. హలో హలో, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందావా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. రై, అర్జెంట్ గా నీ ఫ్లాట్ తాళాలివ్వరా. ఎందుకు? కాంపిటీషన్ కొంపర అమ్మేస్తావా? ఏదవ 10 రూపాయికి కూడా ఎవడ కొండు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్కి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైడ్కి వచ్చేది ఆఫీస్ మీద కాదురా, నా మీదకి. నీ దగ్గర ఏముంది నా? చూసావా మరి, నీకు ఉద్యోగం ఇప్పించడం నాది బుద్ధి తక్కువ. సారీ. చూడు, నా దగ్గర ఒక సీక్రెట్ ఫైల్ ఉంది, దాన్ని నేను నీ రూమ్లో పర్సనల్ గా స్టడీ చేయాలి. తాళాలు ఇస్తావా? థ్యాంక్స్. అవును, మంచం స్ట్రాంగ్ గా ఉందా? మంచానికి ఫైల్స్ కి సంబంధం ఏంటి? మంచం మీద కూర్చుని ఫైల్స్ చూస్తామండి. వెల్కమ్ టు అవర్ పారడైజ్ రక్ష, దా కూర్చో. మనం ఎంజాయ్ చేయడానికి కావలసిన సెటప్ అంతా తీసుకొచ్చేసాను. మరి హెల్మెట్స్ ఏవి? అవి టూ వీలర్ లో తిరిగే వాళ్ళకి, కారులో తిరిగే నాకు హెల్మెట్ ఎందుకు? ఓహో, అదే, 1 మినిట్ లో వచ్చేస్తాను. సారీ. పుష్ప, పుష్ప, పుష్ప ఉందండి. పుష్ప, ఈ ఇంట్లో పుష్ప అని నా ఫ్రెండ్ ఉండాలి, మీకేమైనా తెలుసా? ఏమో నాకు తెలియదండి, నేను కొత్తే. ఆయన వస్తారు, కూర్చోండి. ఇదొద్దండి, తీసుకోండి. థ్యాంక్ యూ. కామస్
కామసూత్ర రెడీ. మీరు ఇలా వచ్చారేంటి? ఆ బోస్ గాడి కోసం. బోసా? ఆ బోస్ గాడి ఎవరో నీకు తెలియదు కదూ. ఒకసారి బ్యాంక్ దగ్గర నా ప్రాణాలు కాపాడాడు అన్నాను నా స్నేహితుడు వాడు. మరి ఈవిడ ఎవరు? ఈవిడే వాళ్ళ ఆవిడ. తన పేరు రక్ష, మా ఆవిడ సుందరి. నమస్తే అండి. నమస్తే. మీ వారే మా ఆయన ప్రాణాలు కాపాడారు. మా వారా? మీ వారే. మీ వారే. మీ వారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందనేగా మీ ఎక్స్ప్రెషన్. ఆ మీకు తెలియదు గాని వాడు బయట తెగరచ్చిపోతాడు. అవును, నువ్వెందుకు ఇలా వచ్చావు? నా ఫ్రెండ్ పుష్పలత ఇక్కడే ఉండేది, దానికోసమే వచ్చాను. ఓహో, అయితే ఇక్కడి నుంచి మారిపోయాడు. మారిపోయాడు. ఎక్సర్సైజ్ ఆ తర్వాత ఏ కొంప దొరకనట్టు వాడికి ఇదే కొంప దొరికింది ఇక్కడ రావడానికి. అవును, ఇంతకీ మీ వారేరి? అదే నాకు తెలియలేదు. మా వారేరండి. భలే జోకులేస్తుంది. నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చానని నాకు కూల్ డ్రింక్స్ తీసుకురావడానికి వెళ్ళాడు కదా. అవునండి, కూల్ డ్రింక్స్ తేవడం. రక్ష గారు, మా ఆవిడకి మీ ఇల్లంతా ఒకసారి చూపిస్తారా? అలాగే రండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చచ్చాను. రండి, ఇదే మా బాత్రూమ్. వంటగదిని పట్టుకుని బాత్రూమ్ అంటారేంటి? ఇక్కడ చేసేది కూడా వాషింగే కదా, అందుకని అలా. మీరు భలే మాట్లాడతారే. కాదురా బాబు, హోమ్ డిపార్ట్మెంట్ రైడ్. నువ్వేం చేస్తావంటే రెండు కూల్ డ్రింక్స్ తీసుకుని వెంటనే ఇక్కడ వాలిపో. ఇప్పుడు ఇది ఏ రూమో మీరే చెప్పాలి. నేనా? నాకెలా తెలుసండి. గెస్ చేయండి. బెడ్రూమ్. అరే కాదు, ఆఫీస్ రూమ్. రండి, మా బెడ్రూమ్ చూపిస్తాను. బాసు, వచ్చేసావా? వచ్చేసాను. ఏమండి, మీ ఫ్రెండ్కి మంచి ఇల్లుతో పాటు ఇల్లాలు కూడా దొరికిందండి. అంతా మీ అభిమానం అఖే గారు. సుందరి, నా ఫ్రెండ్ బోస్ అని చెప్పానే వీడే. నమస్కారం అండి. నమస్తే అండి. ఆవిడెవరు? మీరిద్దరు ప్రేమిస్తున్నారని సీక్రెట్ గా పెట్టుకున్నారని మీ ఆవిడ ఇందాకే చెప్పేసింది. మా ఆవిడ? మీ ఆవిడే? అవును, మా ఆవిడే. ఏమే ఆవిడ, మనిద్దరం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామన్న విషయం రహస్యంగా ఉంచమని చెప్పాను కదా, అందరికి అనౌన్స్ చేసావా? చేసేసాను. అక్కయ్య గారి ఫేస్ చూస్తే అబద్ధం చెప్పాలనిపించలేదండి. అవును, అక్కయ్య గారి ఫేస్ చూస్తే అసలు ఎవరికి అబద్ధమే చెప్పాలనిపించదు. ఇగో ఇంటికొచ్చిన గెస్ట్లకి ఏమైనా ఇచ్చావా? ఇవ్వవు, మర్చిపోయి ఉంటావు, అందుకే నీకు తీసుకొచ్చాను. తీసుకోండి అక్కయ్య. వద్దండి, నేను కూల్ డ్రింక్ తీసుకోను, సారీ. వెళ్దామండి. పదా. మరి నా పేమెంట్? పేమెంట్ ఏమిటండి? అంటే వీడక అంట్ల వెధవా, డబ్బు తెగ వేస్ట్ చేసేస్తాడు. అవును, ప్రతి నెల జీతం నేనే పర్సనల్ గా తీసుకొచ్చి అమ్మాయి చేతిలో పెడుతుంటాను. థాంక్స్ అండి. ఓకే, వెళదామా? అవును. ఒరే, మన ఇద్దరికి బ్యాంక్ వెళ్లాల్సిన పని ఉంది కదూ. ఉందంటే ఉంది. ఉంది ఉంది. సర్లేండి, నేను ఇంటికి వెళ్తానుగా, మీరు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేయండి. జాగ్రత్తగా వెళ్ళు ప్లీజ్. టేక్ కేర్, బాయ్.